కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నేత నారాయణ రెడ్డి దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతుంది. డిప్యూటీ సీఎం కే కృష్ణమూర్తి కుమారుడు ఈ హత్యలో ప్రధాన నిందితుడని మృతుడి కుటుంబీకులు ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణ నేపథ్యంలో కే కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. చెరుకుల నారాయణ రెడ్డి అనే వ్యక్తిని ఫ్లెక్సీలో తప్ప ఎక్కడా చూడలేదని కే చెప్పుకొచ్చారు. ఆయనకు చాలామంది శత్రువులు ఉన్నారని, ఈ దారుణానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. నిందితులు ఎవరనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేల్తాయని ఆయన చెప్పారు. నారాయణ రెడ్డి హత్య సందర్భంగా మీరందరూ ఇక్కడ విచ్చేసి నా వివరణ కోరుతున్నారు. హత్య రాజకీయాలకు నేను కానీ నా కుటుంబం కానీ ఎప్పుడు దూరంగా ఉంటాను. హత్య చేసిన వాళ్ళు ఎవరో తెలియకుండానే మా మీద బురద జల్లేందుకు వైఎస్ఆర్ నేతలు చాలా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. నిలబడి రాజకీయాలు నడిపేవాడిని నేను. నారాయణ రెడ్డి లాంటి వారిని హత్య చేయించాలనుకునే ఆలోచన నాకు ఎందుకు వస్తుంది? ఈ హత్య వెనుక ఎవరున్నారో విచారణలో తేలాలి. అంతవరకు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దానికి ఎట్టి పరిస్థితుల్లో నా యొక్క అధికారాన్ని కానీ నేనున్నటువంటి పొజిషన్ను కానీ ఎప్పుడు దుర్వినియోగం చేయను. నేను పోలీస్ ఎంక్వైరీకి కానీ ఇంకా ఎటువంటి ఎంక్వైరీకి కానీ అడ్డుపడనని